అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, 5 నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు, చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు, గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు, విద్యార్థులకు ఓవర్సీ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి అంతటి కారణం ఏంది? పోనీ ఇవన్నీ వస్తలేవు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏదన్నా అమలైందా? మహిళలకు 2500 వచ్చినాయా? ఏ వచ్చినాయట కదనే, జగిత్యాలు వచ్చినాయట కదా. ఇలా రాహుల్ గాంధీ చెప్తుండే నిర్మల్ మీటింగ్లో, రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్లో ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ మహిళలకు 2500 వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. రాలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసినాడు, మీరందరు పరిగెత్తండి, 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తానాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? జగిత్యాల కడ కూడా కాలే. నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, ఇవాళ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని, బాసర అమ్మవారి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు. నమ్మచ్చునా ఈ ముఖ్యమంత్రిని? నమ్మే పరిస్థితి ఉందా? అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇష్టమచ్చిన పద్ధతులు నోటికచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు. ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు.